జేబ్రెండ్ పోవారని కృష్ణా జిల్లా నందిగామలో మాజీ ఎమ్మెల్యే తంగిరాల సోమ్య ఆధ్వర్యంలో టీడీపీ నాయకులు మద్యం సీసాలను పగలగొట్టి నిరసన తెలిపారు. జగన్మోహన్ రెడ్డి దిగిపోవాలని అంటూ ప్రభుత్వం మద్యం దుకాణం వద్ద నిరసన దిగారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఈ తుగ్లక్ ముఖ్యమంత్రి పరిపాలనలో అంతా రివర్స్ గా జరుగుతుందని, ఎన్నికల హామీలలో మద్యపాన నిషేధం చేస్తానని చెప్పి అతని పేరుతో అతను అనుకూలమైన మద్యం బ్రాండ్ తో కల్తీ మద్యం సరఫరా చేయడం వల్ల దాన్ని సేవించి ప్రజలు పూర్తిగా అనారోగ్యం పాలవుతున్నారని అన్నారు. ఇంత తెలివైన ముఖ్యమంత్రి పేదవాడి పొట్టను కొట్టి పేదవాడి ప్రాణాన్ని కొనుక్కునే ముఖ్యమంత్రిని ఇంతవరకు చూడలేదండి. ఈరోజు ఆడపడుచులు మాంగళ్యాలు తెగిపోతున్నాయి ఈయన చేసే అరాచకానికి. వీళ్ళ మరి ఏదైతే అరాచకం చేస్తూ వీళ్ళ మాఫియాలు చేస్తూ వాళ్ళ జేబులు నింపుకుంటున్నారు. ఒకప్పుడు 6,000 కోట్ల ఆదాయం వస్తే మద్యం ద్వారా, ఈరోజు దాదాపు 4,000 కోట్ల ఆదాయం వస్తుందంటే మనం అర్థం చేసుకోవచ్చు. ఏ విధంగా వీళ్ళు మద్యం ద్వారా విచ్చలు విడిగా సంపాదిస్తున్నారు, అమాంతంగా రేట్లు పెంచేసి. అదేవిధంగా మద్యాన్ని తాగట్టు పెట్టి ఈరోజు అప్పులు తెచ్చారంటే మన రాష్ట్ర పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. అంటే కేవలం ఈ మద్యం వనరుగా చేసి ఎమ్మెల్యేలు కానీ మంత్రులు కానీ ఏ విధంగా జేబులు నింపుకున్నా మనం అర్థం చేసుకోవచ్చు. మద్యానికి అలవాటు పడ్డ వ్యక్తి ఎవరు కూడా ఎడిక్షన్ బాడీ ఎడిక్షన్ అయితే అది మానుకోలేడండి. ఎంత రేటు పెంచినా అది కొనుక్కుంటాడు. ఇది ఆలోచించి ఈ టెక్నిక్ని ఆలోచించి చాలా తెలివిగా మద్యాన్ని అమాంతంగా రేట్లు పెంచేసి ఈరోజు పేదవాడి ఇంట్లో వాళ్ళు జీవితాలతో ఆడుకుంటున్నారండి. మనం చూసాం జంగారెడ్డి గూడెంలో ఏ విధంగా 26 మంది కల్తీసారా తాగితే ఎంత హాస్యాస్పదంగా తీసుకుంటున్నారండి. వీళ్ళ ప్రాణాలు కాదు కాబట్టి అంత హాస్యాస్పదంగా తీసుకుంటున్నారు. ఒక మనిషి ప్రాణం విలువ తెలియదు కాబట్టి వాళ్ళు హాస్యాస్పదంగా తీసుకుంటున్నారు. ఒక మనిషి ప్రాణం విలువ ఆ పోగొట్టుకున్న ఫ్యామిలీకి తెలుసండి. 26 మంది ఫ్యామిలీ వాళ్ళ కుటుంబీకులు పోగొట్టుకుంటే వాటి విలువ 26 మంది కుటుంబాలకు తెలుస్తుంది. అదే కనుక అతను సంపాదించే వ్యక్తి అయితే జీవితాంతం ఆ కుటుంబ రోడ్డు మీద పడ్డాడు. ఎంత తేలిగ్గా కొట్టిపాడేస్తున్నాడండి ముఖ్యమంత్రి. సహజ మరణాలు అంటున్నాడు. నువ్వు నీకేంట్లే, నువ్వు గొడ్డలి పోటునే నువ్వు గుండెపోటుగా చిత్రీకరించావు. నీకు పేదవాళ్ళ మరణాలు ఒక లెక్క కాబట్టి మీరు ఇప్పటికైనా మీరు ఏదైతే మేము ఉద్యమాలు చేస్తున్నామో ఈ మద్య నిషేధాన్ని మీరు ఏదైతే హామీ ఇచ్చారో వెంటనే అమలు చేయండి. మీరు కల్తీసారా ఇప్పుడు పేదవాడు మద్య వీళ్ళ ఇచ్చే బ్రాండ్లు కొనుక్కోలేక కల్తీసారా వైపు మొగ్గు చూపుతున్నారు. అదేవిధంగా మాఫియా, డ్రగ్స్ మాఫియా చూస్తున్నాం. గతంలో ఎప్పుడూ చూడండి డ్రగ్స్ మాఫియా ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ఎందుకుందండి. మొన్న ముందు